సో మీరు యాక్చువల్లీ సరే యాక్చువల్లీ ఇక్కడ అమ్మాయిలతో మాట్లాడించాలి అబ్బాయిలతో మాట్లాడించాలి అన్న చిన్న కన్ఫ్యూజన్లో మనం సుమన్ సార్ని తీసుకున్నాము. ఇప్పుడు సార్ మాట్లాడాల్సిందే కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేను మీలాగా క్యాజువల్గా డ్రెస్ వేసుకుని వచ్చేసాను. ఇక్కడ పక్కనేమో మా హీరో హీరోయిన్లు చూస్తే ఇక నెక్స్ట్ ప్రమోషన్స్ నేను అంచక నేను సూట్ బూట్ వేసుకుని వస్తాను. నేను చివరికి మా డైరెక్టర్ గారు కూడా షర్ట్ వేసేసుకున్నారు. ఆయన ఎప్పుడు టీషర్ట్లో చాలా క్యాజువల్గా ఉంటారు. ఎనీవే okay, let me talk. He's the hero. Okay, let me talk. ఏమండి ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ఫస్ట్ నేను ఈ స్క్రిప్ట్ చదివినప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే మొత్తం 150 పేజీలు చదివిన తర్వాత నో ఐ థాట్ డ్యామ్ దిస్ ఇస్ గోయింగ్ టు బీ అన్ ఎపిక్ పోయమ్ అని. అంటే తెలుగులో స్పష్టంగా చెప్పాలంటే ఏంటి దృశ్య కావ్యం, ఒక దృశ్య కావ్యం. నేను ఒకప్పుడు సీతారాముల ప్రేమ కథ చేశాను, గుర్తుందా చాలామందికి? గుర్తుందా? ఇది ఈ జనరేషన్కి అది చాలామంది ఒక క్లాసిక్ అయిందని చాలామంది భావిస్తారు. అదేవిధంగా ఈ సినిమా నా నమ్మకం ఇట్స్ గోయింగ్ టు బికమ్ అ క్లాసిక్ అని విదౌట్ అ డౌట్. ఎందుకంటే నాకు స్క్రిప్ట్ చదివినప్పుడు లైక్ యూనో ఐ వాజ్ సో మూవ్డ్. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన సపోర్టింగ్ రోల్ చేస్తున్నాను, చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది, గర్వంగా ఉంది. అండ్ అది ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఇట్ ఆన్ ఫర్ ఆగస్ట్ 5th, జస్ట్ లైక్ ఆల్ ఆఫ్ యూ. ఇది పెద్ద స్క్రీన్ మీద చూడాల్సిన సినిమా, ఇలాంటి స్క్రీన్ మీద చూడాల్సిన సినిమా. ఓన్లీ దాట్ విల్ డూ దిస్ విల్ డూ ఇట్ జస్టిస్ అండ్ ఐ లైక్ టు ఎక్స్టెండ్ మై లవ్ అండ్ థ్యాంక్స్ టు మై వండర్ఫుల్ కాస్ట్ అండ్ క్రూ అండ్ సీ యూ ఆల్ ఇన్ ది థియేటర్స్ ఆగస్ట్ 5th. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు రమేష్ ప్రసాద్ సార్ని ఒకసారి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను.